శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మనం చాలాసార్లు మానస కార్యక్రమంలో ధ్యానము, రకరకాల ధ్యాన పద్ధతుల గురించి వివరంగా తెలుసుకున్నాము. కొన్ని యోగాలు శారీరక బెనిఫిట్ కోసం చేసేటైతే, కొన్ని రిలాక్సేషన్ కోసం చేస్తాం, కొన్ని కాన్సన్ట్రేషన్, ఫోకస్, మెమరీ, ఇలాగా కాగ్నిటివ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి కొన్ని చేస్తాము. కానీ ఏదైతే మనం రాజయోగ సాధన చేస్తామో అది సంపూర్ణంగా మనస్సుకు సంబంధించినటువంటిది, ఆత్మకు సంబంధించినటువంటిది. వాస్తవంగా యోగానికి పరమాత్ముడిచే స్వయంగా యోగానికి నిర్వచనం ఇవ్వడం జరిగింది. అందులో చెప్పినటువంటిది, అన్నిటికన్నా గొప్ప యోగము ఆత్మ పరమాత్మ యొక్క కలయిక అని చెప్పేసేసి. కలయిక అంటే ఏదో మర్జ్ అయిపోవడం కాదు, బికాజ్ ఆత్మ అవినాశి, పరమాత్మ అవినాశి, సో రెండు అవినాశి ఫోర్సెస్ ఏమిలా మర్జ్ అయిపోవు. కానీ కలయిక అంటే ఆ సంబంధం అనేటువంటిది ఎంత ఇంటెన్సిటీతో ఉంటుంది అంటే, ఎంత లీనమై ఉంటుంది అంటే, ఆ సంబంధంలో చూసిన వాళ్ళు ఇద్దరూ కలిసిపోయారు అన్నట్టుగా భావన ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి అత్యుత్తమమైనటువంటి రాజయోగ సాధన ప్రతి ఒక్కళ్ళు కూడా చేయొచ్చు. దీనికి అమ్మో ఇది చెయ్యాలంటే మా వల్ల ఎలా అవుతుంది, మేము గృహస్థంలో ఉంటాము, మాకు బోలెడ్ రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు అన్నీ ఉన్నాయని అంటాం. చూడండి, మనం ఇండియాలో కూర్చొని అమెరికాలో మన చుట్టాలను తలుచుకోవాలంటే ఎంత టైం పడుతుంది? విదిన్ సెకండ్స్ మనం తలుచుకుంటాం కదా. అదేవిధంగా ఆత్మ పరిచయం, పరమాత్మ పరిచయం కూడా మనం మానస కార్యక్రమంలో చాలా క్లియర్గా మనం తెలుసుకున్నాం. కేవలం ఆత్మ అంటే ఒక శక్తి, నీటితో తడవదు, గాలితో అది ఏమి ఎఫెక్ట్ కాదు, అగ్నితో కాల్చలేము అని ఇంత బేసిక్ కాదు. చాలా డీప్గా మనం మానసలో ఆత్మ గురించి, ఆత్మ ఎలా వర్క్ చేస్తుంది, దాని మెకానిజం ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది అని తెలుసుకున్నాం. అలాగే పరమాత్ముడు ఎవరు, ఆయన యొక్క స్వరూపం ఏంటి, ఆయన నామం ఏంటి, ఆయన ధామం ఏంటి, ఆయన కర్తవ్యాలు ఏంటి, ఆత్మకు పరమాత్మకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది మానస కార్యక్రమంలో మనం చాలా క్లియర్గా తెలుసుకున్నాం. కానీ మనస్సు గురించి మనకు బాగా తెలుసు, మనస్సు అనేటువంటిది ఎలాంటిది, కళ్ళెం లేని గుర్రం లాంటిది. మరి దానికి కళ్ళెం వేయాలి కదా. కళ్ళెం వేయలేదనుకోండి, మనం యోగం మెడిటేషన్ చేద్దామని కూర్చుంటాం, వెంటనే ఈ మనసు అనేటువంటి గుర్రం దానికి నచ్చినట్టుగా పరిగెట్టడం మొదలు పెడుతుంది, అవునా కాదా? చాలామందికి పాపం మెడిటేషన్ చెయ్యాలి అని చాలా సిన్సియర్గా ఎఫర్ట్ పెడతారు, బట్ మనస్సును ఏకాగ్రం చెయ్యలేక మెడిటేషన్ వదిలేసేటువంటి వాళ్ళు 50-60% మంది ఉంటారు. ఇంకా కొంతమంది బలవంతంగా చేయడానికి ట్రై చేసి తలనొప్పి వచ్చి, కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చి, కాళ్ళు నొప్పులు వచ్చి, నడు నొప్పులు వచ్చి, హంప ఈ మెడిటేషన్ మన వల్ల కాదులే అని వదిలేస్తారన్నమాట. సో మెడిటేషన్ అంటే మనసును బంధించడం కాదు, సంకల్పాలను బంధించడం కాదు. అలా చేసినట్లయితే కొన్నాళ్ళు అలా చేయడం వల్ల యాక్చువల్గా చాలా రకరకాల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మనస్సును ఎప్పుడు కూడా మనం నిర్బంధించకూడదు, ఎమోషన్స్ను మనం నిర్బంధించకూడదు, వాటిని ప్రాపర్గా సబ్లిమేషన్ అంటే ప్రాపర్ దారిలో వాటిని పెట్టాలి. కాబట్టి మనసు అనేటువంటి ఈ గుర్రానికి ఒక సక్రమమైనటువంటి మార్గంలో నడిపించడానికి కొన్ని మూల స్తంభాలు ఉన్నాయి. ఎందుకు, ఎంత చిన్న కుర్చీ అయినా కానివ్వండి, దానికి కాళ్ళు, నాలుగు కాళ్ళు సరిగ్గా లేకపోతే కూర్చోగలమా? అండ్ మనం కూర్చోవడమే కాదు, వేరే ఎవరన్నా కూర్చోబోతున్నా కూడా మనం ఏం చెప్తాము, అయ్యో ఆ కుర్చీ మీద కూర్చోకండి, ఆ కుర్చీ సరిగ్గా లేదు అని చెప్తాం, రైట్? సో ఒక స్థూల ఆసనం మీద కూర్చోవడానికి కూడా దానికి ఉన్నటువంటి నాలుగు కోళ్ళు కూడా సరిగ్గా ఉండాలి. అలాగే యోగ సాధనలో ఎప్పుడైతే మనం కూర్చుంటామో మనం స్థిరంగా కూర్చోగలగాలి, స్టేబుల్గా కూర్చోగలగాలి, అటు ఇటు ఊగిసలాడుతూ కాదు. అలా కూర్చోవాలి అంటే ఈ ఆసనానికి ఉన్నటువంటి నాలుగు స్తంభాలు లేదంటే నాలుగు కోళ్ళు కూడా స్థిరంగా, బలంగా, దృఢంగా ఉండాలి. మరి ఒక యోగ సాధన పటిష్టంగా జరగాలి, నేను యోగం యొక్క
ఆ అతీంద్రియ సుఖాన్ని నేను నిజంగా అనుభూతి చెయ్యాలి. ఐ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ సూపర్ సెన్షియస్ జాయ్. ఈ దేహానికి అతీతంగా అయ్యి ఆత్మిక శక్తిని, ఇంకా పరమోన్నతమైనటువంటి పరమాత్మ శక్తిని నేను అనుభూతి చెయ్యాలి అంటే ఎలాంటి ఆసనంపై నేను కూర్చోవాలి, ఆసనానికి ఉన్నటువంటి నాలుగు ముఖ్య స్తంభాలు ఏంటో తెలుసుకోవడం, తెలుసుకుని వాటిని ఆచరించడం చాలా ముఖ్యం. ఇందులో మొట్టమొదటిది భౌతికమైన విషయం మనం తీసుకుందాం. భౌతికం నుంచి సూక్ష్మంలోకి వెళ్దాం. మొట్టమొదటిది మనం తినేటువంటి ఆహారం మన మనస్సును ప్రభావితం చేస్తుంది అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు. ఆధ్యాత్మిక మార్గంలో సాత్విక ఆహారం ఎంత ప్రాధాన్యం ఉందో కూడా మనం మానసాలో చాలాసార్లు చెప్పుకున్నాం. మనం తినేటువంటి ఆహారం కేవలం శారీరక శక్తిని మాత్రమే కాదు, మానసిక శక్తిని కూడా మనకి ఇస్తుంది. అందుకనే మనం బాగా సంతోషంగా ఉంటే ఏమనిపిస్తుంది, ఇవాళ ఏమైనా మంచి మనసుకు నచ్చింది ఏదైనా వండుకుని తినాలి అనిపిస్తుంది. అలాగే జరగరాంది ఏదన్నా జరిగి దుఃఖంలో ఉంటే మనకి ఎంత ఇష్టమైన వంటకం తెచ్చి ఎదురుగుండా అన్న పెట్టండి, మనకి అది తినాలనిపించదు అన్నమాట. సో ఆహారము మనస్సు రెండూ కూడా చాలా దగ్గరగా ముడిపడి ఉన్నాయి. కాబట్టి మనం తినేటువంటి ఆహారం కూడా మెడిటేషన్లో మనం ఏం చేస్తున్నాము, ఒక ఉన్నతమైన ఎనర్జీలోకి వెళ్తున్నాము, ఒక హై ఎనర్జీ స్టేటస్కి వెళ్ళడానికి మనం ట్రై చేస్తున్నాం. నార్మల్ సాధారణమైనటువంటి ఎనర్జీ కాకుండా ఒక హై లెవెల్ ఎనర్జీలోకి వెళ్ళడానికి మనం మెడిటేషన్లో మనం ట్రై చేస్తాం. ఆ ఎనర్జీని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇప్పుడు భౌతికమైన ఎనర్జీ ఉన్నది, నేను హీట్ ఎనర్జీని అంటే వేడిని తెలుసుకోవాలి అంటే ఒక వేడిగా ఉన్న పదార్థాన్ని ముట్టుకుంటే సరిపోతుంది. గాలి తాలూకు ఎనర్జీ తెలుసుకోవాలంటే ఫ్యాన్ కింద కూర్చుంటే సరిపోతుంది. ఇలాగా భౌతికమైనటువంటి శక్తుల్ని అనుభూతి చెయ్యాలి అంటే ఎన్నో భౌతిక సాధనాలు మన దగ్గర ఉన్నాయి. కానీ మనం ఆధ్యాత్మిక శక్తిని మనం అనుభూతి చెయ్యాలి అంటే దానికి ఏ సాధనమూ లేదు. దానికి ఒక బల్బు, ఒక ఫ్యాను, ఒక టీవీయో, ఒక మొబైల్ ఏమీ లేదు. అది మన అంతర్గతం నుంచి ఆ అనుభూతి అనేటువంటిది మనకి జరగాలి. ఎప్పుడు జరుగుతుంది ఆ అనుభూతి? మన యొక్క అంతర్గత శక్తి ఎప్పుడైతే హై లెవెల్లో ఉంటుందో మనం అది అనుభూతి చేసుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని చాలా సింపుల్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే, మనం రూమ్లో ఒక 10 మంది ఉన్నాం, రైట్? అప్పుడు మనం రేడియోలో ఒక పాట పెట్టుకున్నామనుకోండి, 10 మందికి వినిపించాలి అంటే దాని వాల్యూమ్ మనం ఏం చేయాలి, పెద్దదిగా పెట్టాలి. అదే నేను ఒక్కడనే వినాలి అనుకుంటే వాల్యూమ్ మనం తగ్గించుకుంటే సరిపోతుంది. సో ఎంతమంది ఉంటే దాని అనుసారంగా మనం వాల్యూమ్ పెడతాం. ఇప్పుడు అదే ఒక పెద్ద ఆడిటోరియం ఉందనుకోండి, అక్కడ రేడియోతో పనిచేయదు, అక్కడ మనం ఏం పెట్టాలి, స్పీకర్లు పెట్టాలి. ఆడిటోరియంకి 4 వైపులా కూడా మనం స్పీకర్లు పెడతాం, మైక్లో మనం మాట్లాడతాం. సో ఎంత ఎక్కువ అనుభూతి మనకి జరగాలి అంటే భౌతికమైన ఎనర్జీని కూడా మనం అంత హైగా మనం పెంచుతాం. ఒక 100 మందికి వినాలా, 1000 మంది వినాలా, 10,000 మంది వినాలా అన్న దాన్ని బట్టి మనం ఇక్కడ సౌండ్ ఎనర్జీని మనం పెంచుతూ ఉన్నాం. అలాగా మెడిటేషన్లో నేను ఎంతెంత లోతుగా నేను అనుభూతి చేసుకోవాలి అంటే అంతంతగా మన ఎనర్జీ లెవెల్ కూడా హైగా ఉండాలి. నాకేమో ఒక పక్క బాగా నిద్ర వస్తుంది, మెడిటేషన్ చేయగలనా? ఎందుకు? నిద్ర అనేటువంటిది లో ఎనర్జీ, ఆ టైంలో మనకు మెడిటేషన్ కుదరదు. అలాగే ఒక పక్క బాగా ఆకలేసేస్తుంది, విపరీతంగా ఆకలేస్తుంది, మెడిటేషన్ చేయగలనా? చేయలేను. ఎందుకు? మన ఎనర్జీ అంతా కూడా పొట్ట మీద కేంద్రీకృతమై ఉంది. నాకు ఎప్పుడు అన్నం పెడతారు, ఎప్పుడు అన్నం పెడతారు అని నా ఎనర్జీ అంతా దీని మీద ఫోకస్ చేయను. అలాగే బాగా దాహం వేస్తుంది, అప్పుడు కూడా చేయలేం. అలాగే బాగా వేడిగా ఉంది, 47 డిగ్రీలు, 48 డిగ్రీలు ఉంది, ఫ్యాన్ లేదు, ఉక్క పోసేస్తుంది, ఇప్పుడు మెడిటేషన్ చేయగలమా? బాగా సాధకులు అయితే చేయగలరు, కానీ నార్మల్గా అయితే మనం చేయలేం, రైట్? ఎంతెంత మన ఇంటర్నల్ ఎనర్జీ ఎంత హైగా ఉంటే మెడిటేషన్ అంత ఈజీగా కుదురుతుంది. ఇప్పుడు ఆహారం విషయానికి వద్దాం.
మూడు రకాల ఆహారాలు అందరికీ తెలుసు, తామసిక, రాజసిక, సాత్విక. మనం ఇందాక చెప్పుకున్నాం, మన ఇంటర్నల్ స్టేట్, మన మనోగతం ఎంత హై ఎనర్జీ లెవెల్లో ఉంటే మన మెడిటేషన్ అంత బాగా కుదురుతుంది అని చెప్పేసి. తామసికమైనటువంటి ఆహారం అంటేనే ఏంటి? నిర్జీవమైనటువంటి ఆహారం అంటే దాంట్లో ఇంకా జీవం లేదు. జీవం లేకపోవడం అంటే దాంట్లో ఏ రకమైన శక్తి ఎనర్జీ లేదు, ఇట్స్ డెడ్, ఒక కళేబరం. దాన్ని మనం తిట్టినా కొట్టినా తట్టినా ఏం చేసినా దాంట్లో చలనం అనేటువంటిది ఉండదు. కాబట్టి తినే ఆహారమే అంత నిర్జీవమైన ఆహారం తిన్నప్పుడు అది మనలోని ఎనర్జీని ఎలా పెంచుతుంది? ఎలా పెంచుతుంది? తర్వాత రాజసిక ఆహారం. రాజసిక ఆహారంలో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, బట్ ఆ ఎనర్జీ కంట్రోల్ లేకుండా ఉంటుంది. అంటే గజిబిజి గందరగోళంగా ఉంటుంది అది. సో రాజసిక ఆహారం తీసుకున్నప్పుడు నాలో చాలా ఉత్తేజం పెరుగుతుంది, చాలా ఆవేశం పెరుగుతుంది, స్టేబుల్గా మనం కూర్చోలేం మనం. దీని నెక్స్ట్ లెవెల్ ఉన్నదే సాత్విక ఆహారం. సాత్విక ఆహారంలో కూడా ఎనర్జీ ఉంటుంది, బట్ ఆ ఎనర్జీ చాలా స్టేబుల్గా ఉంటుంది, ఒక బ్యాలెన్స్లో ఉంటుంది. సో మీరు ఇది తినండి అది తినండి అని చెప్పేదానికన్నా మనం తినేటువంటి ఆహారంలో జీవకళ ఉందా, దాంట్లో ప్రాణశక్తి ఉందా, అలాంటి ఆహారం ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు మన యొక్క ఇంటర్నల్ మానసికమైనటువంటి ఎనర్జీ కూడా దానివల్ల రైజ్ అవుతుంది, దానివల్ల ఇంక్రీజ్ అనేటువంటిది అవుతుంది. అందుకనే రెగ్యులర్గా మెడిటేషన్ చేసే వాళ్ళ ముఖం చూస్తేనే తెలిసిపోతుంది ఏంటి, వాళ్ళ ముఖంలోనే కళే వేరుగా ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ యొక్క ముఖ కవళికలే వేరుగా ఉంటాయి. రీసెంట్గా ఒక వ్యక్తి తన ఎక్స్పీరియన్స్ షేర్ చేశారన్నమాట. సిస్టర్, నేను చాలా మెడిటేషన్ వీడియోస్ చూస్తాను సిస్టర్, చాలా మెడిటేషన్ కామెంటరీస్ నేను వింటాను, నేను తెల్లవారుజామున 4K లెగిసిపోతాను సిస్టర్, నేను చాలా ప్రయత్నిస్తున్నాను, నాకు అసలు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు సిస్టర్ ఏంటి అని. ఇప్పుడు ఆ వ్యక్తితో అలా మాట్లాడుతూ మాట్లాడితే రూట్ కాజ్ ఏం తెలిసింది అంటే వారు రోజు రాత్రి తామసిక ఆహారాన్ని తీసుకుని పడుకుంటున్నారు. సో రాత్రంతా తామసికమైనటువంటి ఎనర్జీ లోపల పనిచేస్తుంది. ఇప్పుడు నేను మార్నింగ్ 4 o'clock లేచి మెడిటేషన్ చేస్తానంటే ఎలా కుదురుతుంది? ఆ తామసం అనేటువంటి ఎనర్జీ మనల్ని మెడిటేషన్ లాంటి సత్వప్రధానమైనటువంటి ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేయనివ్వదు. అయితే మీరు అడగచ్చు, సిస్టర్ నిద్రపోతున్నప్పుడు కూడా మరి పడుకునే ఉంటాం కదా అని. తామసికము అంటే నిద్ర కాదు, బద్ధకం. బద్ధకంగా కూర్చోవడం వేరు, హాయిగా పడుకోవడం వేరు. జడత్వం వేరు, నిద్రపోవడం వేరు. నిద్రలో యాక్చువల్గా బాడీ రీఛార్జ్ అవుతుంది. నిద్ర లేకపోతే బాడీ రీఛార్జ్ కాదు, మైండ్ కూడా రీఛార్జ్ కాదు. బట్ జడత్వం, బద్ధకం, సోమరితనం, ఒక నిర్జీవంగా ఉండడం అది వేరు, అదే నిద్ర ఒకటి కాదు. సో మొట్టమొదటిది ఎవరైతే యోగ సాధనలో రియల్ ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అనుకుంటున్నారో వారి ఆహార పానీయాలపైన చాలా అటెన్షన్ పెట్టాలి. ఎంతెంతైతే మనం ఆహార పానీయాలపై మనం అటెన్షన్ పెడతామో, అలాగని అన్ని పచ్చి కూరగాయ ముక్కలు పచ్చివి తినమని కాదు, మనం వండేటువంటి ఆహారం ఒకటి, పదార్థాలు రెండు, వండే విధానం రెండు, మూడు, తప్పకుండా అది పరమాత్ముడికి నైవేద్యం పెట్టి దాంట్లో పరమాత్ముని యొక్క శక్తిని, ఆ ఎనర్జీని నింపి తినేటప్పుడు కూడా మౌనంలో కూర్చుని భోజనం చెయ్యాలి. ఫుల్ ఎనర్జీ అనేటువంటిది దాంట్లో వస్తుందన్నమాట. మనం వండే పదార్థాలు సాత్వికం అయి ఉండొచ్చు, కానీ వండే విధానం సాత్వికంగా లేదనుకోండి. దాంట్లో బౌల్లో నూనె వేసేసాము, ఎక్కువ కారం వేసేసాము, మసాలా వేసేసాము, లేదంటే బాగా యూనో పులుపు ఎక్కువ వేసేసాము, కారం ఎక్కువ వేసేసాము అంటే ఇంకా దాంట్లో ఉన్న సాత్వికత్వం అంతా పోతుంది. సో సాత్విక ఆహారము
పదార్థాల మీద ఆధారపడి ఉంటుంది, వండే విధానం మీద ఆధారపడి ఉంటుంది, మూడోది తినే విధానం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాపక బాహాడావిడిగా ముద్దలోంచి ముద్ద ముద్దలోంచి ముద్ద కుక్కుని తినటం వల్ల ఒకటి డైజెస్ట్ కూడా సరిగ్గా అవ్వదు ఫుడ్, అది ఎనీవే సైంటిఫిక్లీ ప్రూవెన్. అలాంటిది కూడా మనలో గాబరాన్ అనేటువంటిది తీసుకొస్తుంది అన్నమాట. అందుకని తినేటప్పుడు కూడా స్లోగా నెమ్మదిగా, అన్నిటికన్నా ముఖ్యంగా పరమాత్మని స్మృతిలో మనం భోజనం స్వీకరించడం. అందుకే గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం తీసుకుంటాం కదా, ప్రసాదం ఎక్కడ తినెళ్ళాలంటారు? గుడిలో ఒక 2 నిమిషాలన్నా అక్కడ కూర్చుని అక్కడే ప్రసాదం తిని వెళ్ళాలి అంటారు. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయి ప్రసాదాలు కూడా ప్యాక్ చేసుకుని ఇంటికి తెచ్చుకుంటున్నారు, కానీ ఒకప్పుడు ఏం చేసేవారు, గుడిలో దద్దోజనం, పులిహార, శనగలు, చెక్కలు, వడపప్పు ఇలాంటి ప్రసాదం ఇస్తే దర్శనం అయిపోయిన తర్వాత ఆ ప్రసాదం తీసుకుని ఆ గుడి ప్రాంగణంలోనే తిని వెళ్ళేవారు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి ఆ గుడికి ఉన్నటువంటి ఎనర్జీ అనేటువంటిది ఆ ప్రసాదంలో తప్పకుండా ఉంటుంది కాబట్టి అది మన మీద ఎఫెక్ట్ చేస్తుంది. కానీ అలాగని మనం ప్రతిరోజు గుడికి వెళ్ళి కూర్చుని తినలేం కాబట్టి మనం ఏ వాతావరణంలో మనం కూర్చుని తింటున్నామో దాన్ని ఒక పాజిటివ్, ఒక మెడిటేటివ్ ఎన్విరాన్మెంట్లో మనం కూర్చుని మనం భోజనం చేయాలి. సో సాత్విక ఆహారం అంటే కేవలం శాకాహార భోజనం తినేస్తున్నాను, సాత్విక ఆహారం తినేస్తున్నానని అనుకోవడం కూడా పొరపాటే. ఏం తింటున్నాను, ఏ పదార్థాలు వాడుతున్నాను, ఎలా వండుతున్నాను, నేను ఎలా తింటున్నాను, ఈ మూడు కూడా సాత్విక ఆహారానికి వస్తాయి. సో ఫస్ట్ మెడిటేషన్లో నా ఎక్స్పీరియన్స్ డీపెన్ అవ్వాలి అంటే మనం ఇన్పుట్ ఏమిస్తున్నామో, ఎస్పెషలీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రింక్, ఎలాంటి పానీయాలు కూడా ఎలాంటివి తాగుతున్నాను, ఊరికే చాయ్ తాగడం, ఊరికే కాఫీ తాగడం, లేదా ఊరికే కూల్ డ్రింక్స్, ఊరికే సాఫ్ట్ డ్రింక్స్, ఇవన్నీ కూడా ఒక మానసికమైనటువంటి ఇంబ్యాలెన్స్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. సో తినేది మనం అటెన్షన్ పెట్టాలి, రెండవది మనము తాగేదాని మీద కూడా మనం అటెన్షన్ పెట్టాలి. సో ఇది మొదటి కోడ్ అనుకోండి కుర్చీకి. రెండవ కోడు ఈ కుర్చీకి ఏంటి అంటే మనం ఎలాంటి కంపెనీలో ఉంటున్నాం, సత్సాంగత్యం. అందుకే పంజాబీ భాషలో, సింధీ భాషలో ఒక చాలా మంచి సామెత, సత్క సంగ్ తారే కుసంగ్ బోరే, అంటే సత్య సాంగత్యం అనేటువంటిది ఆకాశానికి ఎత్తేస్తే కుసాంగత్యం అనేటువంటిది పాతాళంలోకి నెట్టేస్తుంది అని చెప్పేసి. దీనికి అత్యుత్తమమైనటువంటి ఉదాహరణ మహాభారతంలో కర్ణుడి యొక్క జీవిత చరిత్ర. కర్ణుడు అంటే దాన వీర శూర కర్ణుడు, పుట్టడమే కవచకుండలాలతో పుట్టాడు, సూర్యుని యొక్క పుత్రుడు, మహావీరుడు, అర్జునుడే భయపడిపోయాడు. అండ్ శ్రీకృష్ణుల వారికి కూడా కర్ణుడు ఉన్నంత వరకు కౌరవుల్ని ఓడించడం సాధ్యం కాదు అని చెప్పి కర్ణుడి యొక్క కవచకుండలాలను కూడా దానం అడుగుతాడు. తను యుద్ధంలో ఓడిపోతాడని తెలిసినా కూడా కర్ణుడు ఎంత మహాదాని అంటే ఆ కవచకుండలాలు కృష్ణుడు అడిగిన వెంటనే ఇచ్చేస్తాడు. సో అంతటి మహావీరుణ్ణి కూడా దుష్ట చతుష్టయంలోనే భాగంగానే గుర్తిస్తారు, శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు. ఎందుకు? కర్ణుడి యొక్క సాంగత్యం ఎవరితో చేశాడు? దుశ్శాసనుడు, ధృతరాష్ట్రుడు, శకుని. కాబట్టి మనం ఎలాంటి సాంగత్యంలో మనం ఉన్నామనేటువంటిది చాలా ముఖ్యం. అందుకనే మీరు ఆధ్యాత్మిక సంస్థల్లో ఏ సంస్థకన్నా వెళ్ళండి, మీరు ఏ ఆశ్రమానికైనా వెళ్ళండి, ఏ మఠానికైనా వెళ్ళండి, అందరూ కూడా సామూహికంగా కూర్చుని అక్కడ ధ్యానం చేస్తారు, సామూహికంగా కూర్చుని ప్రవచనం వింటారు. ఎందుకంటే ఆ సాంగత్యంలో మనం ఎంతెంతైతే ఉంటామో, మనకి ఎనర్జీ తక్కువ ఉన్నా కూడా వాళ్ళ ప్రభావంతో మన మెడిటేషన్ పవర్ఫుల్గా అవుతుంది. ఎలాగైతే ఒక మొత్తం గది తాలూకు అంధకారం అంతా ఒక చిన్న కొవ్వొత్తుతో పోతుందో, అదేవిధంగా మనలో ఎంత అంధకారం ఉన్నా సరే ఒక్క సజ్జనుడి యొక్క సాంగత్యం చేయడం వల్ల మన యొక్క అంధకారం అనేటువంటిది పోతుందన్నమాట. కాబట్టి మీకు ఒకవేళ మెడిటేషన్ నాకు చేయడం నాకు కష్టంగా ఉంటుందన్నప్పుడు
జాయిన్ ఇన్ అ గ్రూప్, ఒక సంఘటనలో కూర్చొని మీరు మెడిటేషన్ చేయండి. అండ్ అన్ని సంస్థల్లోనూ అన్ని ఆశ్రమాల్లోనూ కలెక్టివ్ మెడిటేషన్కి ఒక టైం ఉంటుంది. యూజువల్లీ ఇవి మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెడతారు. అలాగ మీరు ఆ కలెక్టివ్ మెడిటేషన్కి వెళ్ళి చేసినట్లయితే దాని ప్రభావంతో మీ మెడిటేషన్ ఇంకా పవర్ఫుల్గా తయారవుతుంది. ఇంకా నిజమైనటువంటి సత్సాంగత్యం అంటే పరమాత్మని యొక్క సాంగత్యం. ఎందుకంటే యోగము అంటే ఏదో ఉదయం ఒక 10 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలు చేసేసి అయిపోయింది అండం కాదు. రోజంతా మనం కర్మయోగి స్థితిలో ఉండి మనం కర్మ చేసినప్పుడు కర్మ యొక్క ఫలితం నుంచి నేను అతీతంగా ఉండగలను. మనం చాలా ఫేమస్గా వింటాం, కర్మ చేయదని రిజల్ట్కి నువ్వు అతీతంగా ఉండను. ఎలా ఉంటాం అలాగా? కర్మయోగిలాగా అయ్యి చేసినప్పుడు. కర్మయోగిలాగా అవి కర్మ చేయడం అంటే ఏంటి? పరమాత్మని యొక్క సాంగత్యంలో ఉంటూ నువ్వు చేయించేటువంటి వాడిని, నేను కేవలం నిమిత్తంగా ఒక తోలుబొమ్మలాగా చేసేటువంటి వాడిని. ఈ విధమైనటువంటి పరమాత్మని యొక్క సత్యమైన సాంగత్యంలో మధ్యమధ్యన మనకు టైం దొరికినప్పుడల్లా పరమాత్మని యొక్క స్మృతిలో ఉండడం. మనం ఏ పని ఆరంభించినా ఒక్కసారి భగవంతుడి దగ్గరికి వెళ్ళి నేను పలానా పని ఆరంభించబోతున్నాను, నేను భగవంతుడికి చెప్పి మనం చెయ్యాలి. అందుకే కదా ఎన్ని పూజలు చేసినా కూడా, ఎంత పెద్ద కార్యం చేసినా ముందు మనం గణపతికి ఆహ్వానం చేసి, గణపతికి పూజ చేసి, ఈ కార్యంలో ఏ విఘ్నాలు రాకుండా చూడు తండ్రి అని చెప్పి, ఆఖరికి మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నా ముందు మనం గణపతికి పూజ చేసే మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం. అది ఎంత మంచి ఆచారం అనేటువంటిది ఇది పెట్టడం జరిగింది అసలు. ఎందుకంటే మనం ఏ పని ఆరంభించినా ముందది భగవంతుడికి చెప్పి మనం ఆ పనిని ఆరంభించాం. నువ్వు నీ తోడుతోనే నేను ఇది సాధించగలను, నువ్వు ఎలా చెప్తే నేను అలా చేస్తాను. కాబట్టి ఈ విధంగా సజ్జనుల యొక్క సాంగత్యం పరమాత్మని యొక్క సాంగత్యం. ఏం చేస్తున్నా కూడా పరమాత్ముడు నా దగ్గరే ఉన్నాడు, భగవంతుడు నా దగ్గరే ఉన్నాడు, భగవంతుని యొక్క శక్తితో నేను ఈ పని చేస్తున్నాను అని ఎంతెంతైతే మనం భగవంతుడిని మన డైలీ లైఫ్లో మనం ఒక కంపానియన్, ఒక తోడు, ఒక సాథీ కింద చేసుకుని మనం అన్ని పనులు చేస్తాము, ఆయన యొక్క సాంగత్యం యొక్క రంగు మన మీద పడుతుంది. అంటే సంఘకా రంగ్ అని అంటారు. అంటే సాంగత్యం యొక్క రంగు ఎప్పుడైతే పరమాత్మని మనపై పడుతుందో మన పనిలో సఫలత మనకి లభించే ఉంది. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే మనం అలాంటి లైక్ మైండెడ్ ఆధ్యాత్మిక వేత్తల యొక్క సాంగత్యంలో మనం ఉంటామో మన ఆధ్యాత్మిక జర్నీలో కూడా పురోగతి బాగా జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా ఆశ్రమాలవి వాళ్ళ మెడిటేషన్ సెంటర్స్ కానీ, వాళ్ళ మీటింగ్ పాయింట్స్ కానీ రైట్ సిటీస్లోనే పెడుతున్నారు, గ్రామాల్లో పెడుతున్నారు, అన్ని చోట్ల పెడుతున్నారు. సో అలాంటి ఒక సెంటర్కి వెళ్ళి, అలాంటి ఒక సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ యోగ సాధన యొక్క అభ్యాసం చేయడం వల్ల ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ శక్తి, ఆ ఆధ్యాత్మిక ఎనర్జీ అనేటువంటిది మీ మీద కూడా పనిచేస్తుందన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న మార్పులు మనం చేసుకోవడం వల్ల మన యొక్క రాజయోగ సాధన, మెడిటేషన్ ప్రాక్టీస్ ఇంకా ఉన్నతంగా తయారవుతుంది. కాబట్టి రాజయోగ సాధనకున్న 4 స్తంభాలు, ఇవాళ మనం 2 స్తంభాల గురించి తెలుసుకున్నాం, సాత్వికాహారం, సత్సాంగత్యం. మిగిలిన వాటి గురించి వచ్చే మానసాలో మనం తెలుసుకుందాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.